ರಾಜ್ಯದಲ್ಲಿ ನಮ್ಮ ಬಂಗಾರದಲ್ಲಿ ಮರಿ ಪ್ರಕಾಶನಯ್ಯ ಪ್ರಕಾಶ ಕಾದಮ್ಮ ಪ್ರತಾಪ್ ಕೂಡ ನೀ ಅಣ್ಣಯ್ಯ ಭಗವಂತುಡ ಈಗ ನಾಲ್ಕು ಎರಡನ್ನು ಬಿಟ್ಟನ್ನು ಕಲಿಪಿ ನೀವು ನಾವನ್ನೇ ಋತು ಸೇರ್ಸ್ಕೊಂಡು ತಂದೆ ಆ ಭಗವಂತುಡು ಕಲಿಪೇದಿ ಬಿಡದೀಯಡಾನಿಕೆ ಜಗದಾಂಬ ಗಾರು ಭಜಗೋವಿಂದಂ ಅವನಮ್ಮ ఇలాంటి విడదీసే విషయంలో నాలాగే దేవుడు కూడా చాలా స్ట్రిక్ట్ మీ నాన్నగారి ఉత్తర్వు అమ్మా అంటే నీవు నేను కేవలం మీ అబ్బాయి దగ్గర పనిచేసే కానిస్టేబుల్ మాత్రమే కాదు రావు గారికి శిష్యులైన భక్తుణ్ణి జగదంబ గారు రావు గారు తన కూతురుతో సహా విదేశాలకు వెళ్ళబోతున్నారు ఈ లోగాని కొడుకులు ప్రతాప్ ప్రకాశులు ఆయన నాపడానికి గాని అరెస్ట్ చేయడానికి గాని ప్రయత్నిస్తే ఇన్నాళ్ల తర్వాత దొరికిన నీ ముద్దుల కూతురు నీకు ప్రాణాలతో దక్కదు జాగ్రత్త వెరీ గుడ్ వండర్ఫుల్ చెప్పినట్టే చేశావు అలాంటి తేడా ఏముండదండి విశ్వాసానికి మరో పేరు ఈ భజగోవిందం జయ అరుణ ఇక్కడ బయట కారు ఎక్కించి బందోబస్తు పెట్టించానండి గుడ్ సార్ మీ వ్యవహారాలన్నీ పూర్తిగానే నన్ను లక్షాధికారం చేస్తానన్నారుగా అవును చేస్తాను భజగోవిందం సార్ లక్షాధికారి అవడమే కదూ నీ ఆశయం చెత్తం చెత్తం ఈ డబ్బు కోసమే కదండి ఇన్ని హత్యలు చేసింది ఇంకా ఎక్కువ డబ్బిస్తే ఏమైనా చేస్తావు కదూ ఆఖరికి కన్న తండ్రి గొంతు కొయ్యమన్నా కోసేస్తాను సార్ సార్ ఈ మనీ విషయాల్లో మాత్రం నేను చాలా స్ట్రిక్ట్ సార్ ఇదిగో నేను లక్షాధికారి లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఒకే రక్తం పంచుకుని పుట్టిన అన్ననే వంచించాడు అదే స్థానంలో నాటకమాడి ప్రభుత్వాన్ని మోసం చేశావు ఎక్కువ డబ్బిస్తే కన్న తండ్రి గొంతునే కోస్తానన్నావు ఇంకా ఎక్కువ డబ్బిస్తే నన్ను కూడా ఏం చేసినా చేస్తావురా Thank you.
అడుగు ముందుకు వేశావా, నీ కళ్ళెదుటే నీ చెల్లెలు ప్రాణాలు తీస్తాను. Thank you.
నువ్వు వాళ్ళని చూసుకో. కన్నుల అమ్మాయి నీ మాటలు తీయని సన్నాయి, ఏ కాటుక కన్నుల అమ్మాయి నీ మాటలు తీయని సన్నాయి. కలకలెందుకే కలతలేలనే ఆశలు నీపై ఉన్నాయి, ఏ కాటుక కన్నుల అమ్మాయి నీ మాటలు తీయని సన్నాయి. ఏ